మీకందరికి తెలుసు తొలి తెలంగాణ ఉద్యమంలో ఈ అరవై సంవత్సరాల యొక్క ఆకాంక్ష ఈ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమవుతుంది ఆ సమస్యలకు పరిష్కారం అవుతుందని తొలి తెలంగాణ ఉద్యమంలో నేతన్నల బిడ్డ కొండా లక్ష్మణ్ బాబుజీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పదవి త్యాగం చేస్తున్నా అని చెప్పి ఆనాడు ఎమ్మెల్యే మంత్రి పదవి త్యాగం చేస్తే తెలంగాణ వచ్చే వరకు ఏ రోజు కూడా ఆ పదవి కానీ మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయలే తెలంగాణ కోసం ఏ బిడ్డ అయితే త్యాగం చేసిందో ఆ బిడ్డ నేతన్నల బిడ్డ మా అభిమాన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా నేత నన్ను ఆలోచన చేయాలి రెండు వేల ఒక్కట్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయ పార్టీ అన్నప్పుడు తెలంగాణ ఉద్యమం చేస్తా అన్నప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కాళ్ళు మొక్కి కడుపుల తలకాయ పెట్టి ఆశీర్వదించమని అడిగితే ట్యాంక్ బండ్ మీద ఉన్న తన పెద్ద బంగాళాను పార్టీ ఆఫీస్కి ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టించి నుంచి రెండు వేల తొమ్మిది వరకు మిత్రులు కేకే మహేందర్ రెడ్డి కేసీఆర్ కార్లో డీజిల్ కేసీఆర్ కు పెట్రోల్ పోపించి తొమ్మిది సంవత్సరాలు నిరంతరం ఆయనకు తెలంగాణ ఉద్యమంలో చేదోడుగా వాదోడుగా ఉన్నాడు మరి నేను ఇవాళ అడుగుతున్నా మా నేతన్నలారా మీరు ఆలోచన చేయండి ఆనాడు పార్టీ పెట్టినప్పుడు నిల్వ నీడ లేనప్పుడు చంద్రశేఖరరావుని ఎవడు నమ్మనప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ట్యాంక్ బండ్ మీద తను నివసిస్తున్న బంగళాను పార్టీ ఆఫీస్ కోసం ఇస్తే ఆయన తుది తుదిశ్వాసం విడిచినప్పుడు కనీసం ఆఖరి చూపులు చూడడానికి ఆ శవం యొక్క దహన సంస్కారాలకు కూడా హాజరు కాలేదు అంటే ఎంత దుర్మార్గుడో ఎంత నీచుడో ఎంత నమ్మక ద్రోహో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి తెలంగాణ రాష్ట్రం కోసమే బ్రతికి తెలంగాణ రాష్ట్రం కోసమే పదవి త్యాగం చేసిన గొప్ప నాయకుడు గొప్ప నేత స్ఫూర్తి ప్రదాత తెలంగాణ బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ అట్లాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా వినిపిస్తుందా మీరు ఆలోచన చేయండి సోదరులరా అదేవిధంగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ప్రయాణంలో ప్రతి నిమిషం ప్రతి అడుగు కేసీఆర్కు టిఆర్ఎస్ పార్టీకి నిత్యం ఇరవై నాలుగు గంటలు సేవలు అందించిన కేకే మహేందర్ రెడ్డికి సిరిసిల్ల టికెట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కేకే మహేందర్ రెడ్డిని పక్కన పెట్టి కన్న కొడుకుకు రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇచ్చుకున్న దుర్మార్గుడు స్వార్థపరుడు చంద్రశేఖర్ రావు అని చెప్పి చెప్పదలుచుకున్నా